రష్యా రాజధాని మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఆదివారం ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ బలపడుతుందని, ఇప్పుడు రష్యాకు యుద్ధం రాబోతుందని అన్నారు. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఉక్రెయిన్ ఇప్పుడు ప్రత్యర్థి దేశంపై ఎదురుదాడికి దిగుతోంది. మాస్కోపై రివర్స్ అటాకింగ్ మొదలుపెట్టింది. ఇంతకాలం తమ దేశ భూభాగంపై అడుగు పెట్టడానికి యత్నించిన రష్యా సేనలను తిప్పికొట్టింది. తగినని ఆయుధాలు సమకూరటంతో వాటిని మాస్కోపై ప్రయోగిస్తోంది. పాకిస్తాన్లోని బజూర్లో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 40 మంది మృతి చెందారు. 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బజూర్లో జరిగిన ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఈ పేలుడు సంభవించింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఈ పేలుడుపై పాక్ ప్రధాని షెహబజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డే డెవిల్గా పేరొందిన ఫ్రాన్స్కు చెందిన 30 ఏళ్ల రెమీ లుసిడీ 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్లో ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే క్రమంలో పట్టుతప్పి జారిపోయాడు. లుసిడీ చనిపోయిన స్పాట్ నుంచి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో కళ్ళు చెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు, బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. రెమీ లుసిడీ ఒళ్ళు గగురు పొడిచే సాహసాలు చేసే ఓ బల్గర్. సీడాన్ సిటీలోని పాలస్తీనా శరణార్థి శిబిరంలో చెలరేగిన అల్లర్లలో 5 మరణించగా 7 గాయపడ్డారు. ఇస్లామిస్ట్ ఉగ్రవాది మహమ్మద్ ఖలీల్ను హతమార్చే క్రమంలో అతని అనుచరుణ్ణి చంపడంతో అల్లర్లు చెలరేగాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుండి వలస వచ్చిన 55,000 మంది పాలస్తీనులు ఉంటున్న ఈ శరణార్థుల శిబిరంలో ఒక్కసారిగా తుపాకులతోనూ గ్రానేడ్లతోనూ కాల్పులు జరిగాయి. మిలిటెంట్లకు మిలిటరీ సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో 5 మరణించగా 7 గాయపడ్డారని అధికారులు అన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా పెట్టింది పేరు. అయినా కూడా చైనా వాటిలో మాల్వేర్ను చొప్పించినట్లు అమెరికా మిలిటరీ బలంగా నమ్ముతోంది. చైనా హ్యాకర్లు ఒక చిన్న కంప్యూటర్ కోడ్ను అమెరికా రక్షణ శాఖ పరికరాల్లోకి చొప్పించినట్లు అనుమానిస్తున్నారు. ఇది సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్, పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సైనిక స్థావరాలకు నీటి సరఫరా వ్యవస్థల్లో ఇది ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో హ్యాకర్లు సంక్షోభ సమయంలో అమెరికా సైన్యానికి సరఫరాల్లో అంతరాయం కల్పించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని అమెరికన్ కాంగ్రెస్ అధికారి ఒకరు న్యూయార్క్ టైమ్స్ వద్ద ధృవీకరించినట్టు కూడా తెలుస్తోంది.